నేను నిలబెట్టగలిగిన దేవుడు మనకు ఒక శోధన ఉంటుందండి ఏంటి ఆ శోధన తెలుసా వాళ్ళ దగ్గర పోతే నేను పడిపోతానేమో ఆ స్థలానికి వెళ్తే పడిపోతానేమో లేకపోతే ఇది చేస్తున్నాను కాబట్టి పడిపోతున్నామే పడిపోతానేమో ఒకవేళ నాకు వ్యతిరేకంగా వాళ్ళు ఇలా చేస్తున్నారేమో నేను పడిపోతానేమో పడిపోతానేమో దేవుని బిడలారా కొన్ని సంవత్సరాల క్రిందట మన పరిచయకు వచ్చేటువంటి కుటుంబం నన్ను వేరొక ఇంటికి తీసుకొని వెళ్ళింది ఏంటి ఆ ఇంట్లో ఉండేటువంటి సమస్య అంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇష్యూ ఉందండి ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇష్యూ ఏదో ఒక రకమైనటువంటిది పెద్దోళ్ళకు పెద్దోళ్ళ రకమైనటువంటి వ్యాధులు చిన్నపిల్లలకు చిన్న పిల్లల రకమైన ఇంకా నడి వయసుకులు ప్రతి ఒక్కరికి ఒకటి ఆ ఇంటికి పోతుండగానే ఇండ్లు చాలా బ్రైట్గా ఉన్నట్టుంది కానీ ఎక్కడ చూసినా నాకు ఏదో చీకటిలాగా కనపడుతుంది లైట్లన్నీ వేసిండారు బీభత్సమైనటువంటి లైటింగ్ ఉంది కానీ ఎందుకో చీకటి చీకటిగా ఉంది ఒక్కొక్క వ్యక్తి దగ్గర చీకటే కనపడుతుంది నేను వాళ్ళని అడిగాను ఎంతకాలమైన పరిస్థితి కూడా మీరు వెళ్ళి అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా బ్రదర్ మేము అన్యులం మాకు ఒక ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పారండి పన్నెండు సంవత్సరాల నుంచి వెంటనే ఎందుకో నేను తకామన ఒక మాట చెప్పాను ఈ పన్నెండు సంవత్సరాలు మీరు భయంకరంగా చేతబడి శక్తులతో బాధపడుతున్నారు వాళ్ళు ఒక్కసారి కళ్ళు పెద్ద చేశారు మీకెవరు చెప్పారు అన్నారు నాకెవరు చెప్పలా దేవుడు చెప్తున్నాడు అవును బ్రదర్ అందుకోసం మిమ్మల్ని పిలిచాం వీళ్ళ ఇంటి ప్రక్కనే ఒక స్త్రీ ఉంటుంది ఆమె టార్గెట్ ఏంటి తెలుసా ఈ ఇండ్లు ఆమె సొంతం కావడానికి ప్రతిరోజు మంత్రించినటువంటి బియ్యం తెచ్చి వాళ్ళ ఇంట్లో చల్లుతుంది ఉదయం లేస్తున్న బియ్యం ఉంటుంది ఏం ఉండదు ఒక నిమ్మకాయ తెచ్చి ఇంట్లో వేస్తుంది ఏం చేయదు ఏదో మంత్రించిన నీళ్ళు ఇంటి బయట జల్లి వెళ్ళిపోతుంది తట్టుకోలేకపోతున్నాం మా వల్ల గార్డెన్ల అప్పుడు నేను చేసిన ప్రార్థన ఏంటి తెలుసా ఇప్పుడు నీ పునరుత్థాన శక్తి రావాలి ప్రభు ఇప్పుడు నీ పునరుత్థాన శక్తి వెరీ సింపుల్ ప్రార్థన చేశాను నాకు తెలుసు నేను చేసేది చాలా సింపుల్గా చేశాను ప్రార్థన ప్రవ్వా నీ పునరుత్న శక్తి వీరిని దర్శించాలి వీరిని విడిపించాలి వీరి పైన పనిచేసేటువంటి ఆ శక్తుల పైన నీ పునరుత్న శక్తి పనిచేయాలి ప్రవ్వా అని ఒక పాట పాడి కొద్దిసేపు వాక్యం చెప్పి వచ్చేసాను వాళ్ళు అనుకున్నారు ఈయన ఏంటి ఇంత సింపుల్గా చేశాడు అని అనుకున్నారు వాళ్ళ ముఖంలో అట్లే కనపడింది తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి చూస్తే బయట అంతా ఎతికారు ఎక్కడ లేదు నిమ్మకాయ లేదు బియ్యం లేదు నీళ్ళు లేవు సరే చూస్తే ఆమె ఉంది ఇంట్లోనే ఉందామా రెండవ రోజు మూడవ రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆమె వీళ్ళని చూస్తుంది ఇంతకుముందు చూస్తుండగానే మనిషి మారిపోతుంది మనిషి మారిపోతుంది ఎంత మారిపోతుంది అంటే వాళ్ళని చూస్తేనే ఇంకా నేను మైక్లో చెప్పకూడదు వాళ్ళని ఆడ చూసిన పూ అని మూస్తుంది అంట అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని సతాయించి ఇండ్లు ఖాళీ చేసి ఆ ప్రాపర్టీ పొందుకోవాలి ఇప్పుడు ఏం లేదు మామూలుగా చూస్తుందంటే వెళ్ళిపోతుందంట ఆ తర్వాత వాళ్ళ కుమారుడు మా ఇంటికి వచ్చాడు వచ్చి సార్ ఏం చేశారు మీరు మా ఇంటికి వచ్చి అన్నాడు ఏం చేశారు నేను ప్రార్థన చేశాను అన్న కాదు కాదు ఎన్ని ప్రయత్నాలు మేము చేసాం సార్ ఎంతగా ప్రయత్నం చేసాం ఈరోజు మా కుటుంబంలో తలుపు తెరిస్తే ఏం చూడాలి ఏం జరుగుతుంది ఏమవుతుంది అనే భయం మాకుండేది కానీ ఈరోజు ఆ భయం లేకుండా మాకు ఒక నెమ్మది ఉంది ఏం చేశారు మీరు నేను అన్నాను నేను చేసేది ఒకటే ఒకటి దేవుని యొక్క పునరుత్న శక్తిని నేను ఆశ్రయించాను దేవుని బిడలారా ఎవరు దేవుడు తెలుసా పునరుత్డైన దేవుడు నేను వ్యతిరేకంగా పనిచేసి పడగొట్టాలనే సాతాను శక్తుల పని చేయడం ప్రారంభిస్తాడు అందుకే శిష్యులు బిఫోర్ రిజర్వన్ ప్రతి ఒక్కరు పడిపోయారు పారిపోయారు కానీ ఆఫ్టర్ రిజర్వేక్షన్ వాళ్ళందరూ సువార్థ సేవకులు అయిపోయారు ఎందుకు తెలుసా వాళ్ళు అర్థం చేసుకున్నారు పునరుత్న బలం వాళ్ళని స్టడీ చేసినటువంటి పౌలు కూడా అర్థం చేసుకున్నాడు పునరుత్న బలం ఇదన్న మనం ఏం చేస్తాం తెలుసా ఈరోజు గుడ్ ఈస్టర్ ఈస్టర్ పండుగ ఆ మధ్యాహ్నం ఏం చేసుకుందాం తిందాం ఆ తర్వాత వెళ్దాం సాయంత్రం ఎక్కడికి పోదాం ఏం చేద్దాం మళ్ళీ రాత్రి తిందాం పండుకుందాం ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోదాం ఎక్కడుంది పునరుత్న శక్తిని ఆశ్రయించడం నీ తిండి పైన నీ ధ్యాస తిరగడం పైన నీ ధ్యాస పునరుత్న శక్తి లేదు అందుకే మనం పడిపోతున్నాం మన కుటుంబంలో పునరుత్న శక్తిని ఆశ్రయించే ప్రార్థనలు లేవు కాబట్టి మనం అందుకే మేడగది మీదకి వెళ్ళక ముందు మీరు ప్రార్థన చేయకముందు పరిశుద్ధాత్మను పొందక ముందు గోబ్యాక్ వెళ్ళండి అక్కడ ఒక సంగతి మీకు నేర్పిస్తాను విడిచిపెట్టారు తిరిగి పట్టుకోవాలని చూస్తున్నారు యు నీడ్ గాడ్స్ రిజరెక్షన్ రెండొదిగా ఏం జరిగింది మత్తయి వార్త నాలుగవ అధ్యాయం ఎందుకు గలిలేయకు వెళ్ళమన్నాడు ఒకటి విడిచి పెట్టారు రెండొది ఏం చేశారు వాళ్ళక్కడ వెంబడించారు వెంబడించారు దే బిగన్ టు ఫాలో జీసస్ యేసు ప్రభును వెంబడించారంట యేసు ప్రభువును వెంబడించడం అంటే ఏంటండి యేసు ప్రభువును వెంబడించడం అంటే ఇంతకుముందు ఎవరినో వెంబడించారు ఇంతకుముందు వాళ్ళ వలలను వెంబడించారు వాళ్ళ వృత్తిని వెంబడించారు వాళ్ళ బంధువులను వెంబడించారు లేకపోతే వాళ్ళ స్నేహితులను వెంబడించారు వాళ్ళకుండేటువంటి కోరికలను వెంబడించారు ఇప్పుడు ఏమవుతుందంట యేసును వెంబడించారంట కానీ పునరుత్డైనటువంటి సందర్భంలో శిష్యులు దేనికోసం ఉన్నారు తెలుసా యేసు వెంబడించడానికి లేరు దాక్కోనున్నారు స్త్రీలైనా సమాధి దగ్గరికి వెళ్ళారు కానీ స్త్రీలైనా ధైర్యం చేసి సమాధి దగ్గరికి వెళ్ళారు ఇంకా చీకటిగా ఉండగానే పురుషులు మాత్రం లోపల ఉన్నారు వారిపైన ఎన్ని ఆశలు పెట్టుకుని మూడున్నర సంవత్సరాలు దేవుడు వారికి ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా స్త్రీలైనా సమాజ దగ్గరికి వెళ్తున్నారు కానీ ఈ పదకొండు మంది యుదయస్క్రవర్త్ లేడు కాబట్టి పదకొండు మంది నింపాదిగా లోపల కూర్చొని ఇక కొత్తది ఏదైనా వెంబడిద్దామా కొంతమంది ఏ దేని వెంబడించాలనుకున్నారు ఒక బ్యాచ్ మాత్రం వెంబడించాలనుకునేది అంటే ఇంకా వదిలేద్దాం యేసు ప్రభును అయిపోయింది ఇంకా ఇంకా ప్రభు లేడు ఎవరిని వెంబడించాలి మన మన జీవితం అగ్గమగ్గి అవసరం అయిపోయింది కాబట్టి లెటర్స్ హ్యావ్ అవర్ ఓన్ ఫాలోయింగ్ దేవుని వెంబడించడం అంటే ఏంటో కొన్ని విషయాలు మీకు చెప్తాను దేవుని వెంబడించడం అంటే జాగ్రత్తగా వినండి చర్చికి రావడం కాదు ఇంకేంటి బ్రదర్ చర్చికి రావడమే కదా వెంబడించడం అంటే కానే కాదు చర్చికి రావడం యేసు వెంబడించడం కాదు అలా చెబితే బైబిల్లో ఒక మాట మీకు నేను చూపిస్తాను చూడండి మార్కు సువార్త మార్కు సువార్త ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచనం మార్కు సువార్త ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఆ వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒకడు చాలు మనుషులు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఆడున్నాడు అంటే సమాజ మందిరం సమాజ మందిరం అంటే ఏంటి చర్చి చర్చిలోనికి వచ్చేవాడు ఏసు ప్రభు వెంబడించేవాడని కదా అర్థం అండి ఇప్పుడు మనం అందరం చర్చికి వచ్చాం ఏమంటారు వీళ్ళందరూ యేసు ప్రభుని వెంబడించే అండి అంటారు జనం జన మామూలుగా జనాలు చెప్పే మాట జనరల్ గా చెప్పే మాట కూడా అదే వీళ్ళు యేసు ప్రభు ఎందుకంటే చర్చికి పోతున్నారు వీళ్ళు విచిత్రం ఏంటి తెలుసా యేసు ప్రభు వెంబడించబడుతున్నాడు అని అనుకునేటువంటి ఒక వ్యక్తి చర్చిలోనికి వచ్చాడంట చర్చిలో ఏముందంట అతనికి అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఉన్నాడంట అంటే దాని అర్థం ఏంటి తెలుసా చర్చికి వచ్చే వాళ్ళందరిలో శక్తులు ఉండవని కాదు చర్చికి వచ్చే వారిలో కూడా శక్తులు లక్షణంగా ఉంటాయి యేసు ప్రభుని వెంబడించడం అంటే చర్చికి రావడం కాదు చర్చికి వచ్చినంత మాత్రాన నీలో దయ్య కార్యాలు లేవని కాదు చర్చికి వచ్చాడు ఇతను కానీ బైబిల్ చెప్తుంది అపవిత్రాత్మ పట్టిన వాడొకడు ఆశం సమాజ మందిరంలో ఉన్నాడు బయట కాదు సమాజ మందిరానికి రావాలనుకోవడం కాదు సమాజ మందిరంలో ఉన్నాడు దేవుని వెంబడించడం అంటే చర్చికి రావడం కాదు దేవుని వెంబడించడం అనేటువంటిది ఏంటి తెలుసా ఇంకొక మాట చెప్తానండి ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు అని అడుగుతారు కదా ఫేస్బుక్లో ఎంతమంది నిన్ను ఫాలో అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది నీకు ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే నేను ఇక్కడే ఉంటా కానీ నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉంటారంట వాళ్ళు నా యొక్క ఇన్ఫర్మేషన్ మన మెసేజ్లు చూస్తూ ఉంటారు అన్నంత మాత్రాన నన్ను వెంబడించారు అంటే ఫేస్బుక్లో నన్ను వెంబడించేవారు నాకు నచ్చినట్టుగా ఉన్నారని అర్థం అండి ఫేస్బుక్లో నన్ను ఫాలోవర్స్ ఉన్నారు మన ఫేస్బుక్లో కూడా వేల మంది ఉన్నారు ఒక దాంట్లో ఐదు వేల మంది ఒక దాంట్లో మూడు వేల మంది ఇంకొక దాంట్లో దాదాపు తొమ్మిది వందల మంది దాకా అంటే దాదాపు ఒక పదివేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే వాళ్ళు క్లిక్ చేశారు అక్కడ మేము ఫాలో అవుతాం మిమ్మల్ని క్లిక్ చేశారు కాబట్టి ఆ నంబర్ వస్తుంది మళ్ళీ చూసేవారు ఇంకా చాలామంది ఉంటారు యూట్యూబ్లో మనకు ఒక నాలుగు వేల నాలుగు వేల మంది దాకా ఉన్నారు నాలుగు వేల మంది అంటే మొత్తం మనం కలి మన మన మనకు ఈ రెండింటి గురించే చెప్తున్నాను ఈ రెండింటి గురించే నేను చెప్తూ ఉంటే మీకు అనిపిస్తుంది దాదాపు ఒక పదివేల మంది ఉన్నారు పదివేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే అర్థము పది మంది నేను అనుకున్నట్టుగా ఉన్నారని అర్థమా కాదు చర్చికి వచ్చే వాళ్ళందరూ దేవుని వెంబడిస్తున్నారంటే కాదు చర్చికి వచ్చినటువంటి వారు చర్చికి వచ్చినటువంటి వారు యేసు ప్రభు చెప్పినట్టుగా జీవించేవారు యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యా ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు యేసు ప్రభుని వెంబడించేవారు ఇప్పుడు శిష్యులతో అంటున్నారు ఆ దినాన్ని నన్ను వెంబడిస్తామని తీర్మానం చేసుకున్నారు ఆ దినం నన్ను వెంబడిస్తామని తీర్మానం ఈ దినాన్ని దేన్ని వెంబడించాలనుకున్నారు తిరిగి మీ వృత్తిని వెంబడించాలనుకుంటున్నారా తిరిగి మీ పాత జీవితంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నారు అంటున్నారా కాదు కాదు ఎందుకు గలిలయకు రమ్మంటున్నానంటే గలిలయ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ హ్యావ్ టేకెన్ అ డెసిషన్ టు ఫాలో మీ నన్ను వెంబడించడానికి తీర్మానం చేసుకున్నారు ఇప్పుడు వెంబడిస్తున్నారా అందుకు దేవుడు రమ్మన్నాడు గలిలేకు అందుకు దేవుడు రమ్మన్నాడు గలిలేకు దేవుని బిడలారా ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నా చర్చికి వచ్చినంత మాత్రాన నీవు పాపం లేకుండా ఉన్నావనా కాదు కాదు ఆ పాపను ఎంతగా విడిచిపెట్టావు నువ్వు పాపానికి ఎంతగా దూరం అయిపోయావు డోంట్ సే దట్ ఐఎమ్ ఫాలోయింగ్ లాడ్ జీసస్ యేసు ప్రభు నేను వెంబడించేది మా ఇంట్లో యేసు ప్రభు పటం తప్ప ఇంకోట్లేదు పటమే పెట్టుకోవద్దు అవసరం లేదు పటం మా దగ్గర బైబిల్స్ ఉన్నాయి బైబిల్ కలిగినంత మాత్రాన యేసప్రభుని వెంబడించినట్ల చర్చికి వచ్చినంత మాత్రాన యేసు ప్రభుని వెంబడించినట్ల చర్చికి వచ్చి కానుకలు దశంభాగాలు వేసినంత మాత్రాన యేసుప్రభుని వెంబడించినట్ల కానే కాదు నీవు యేసును వెంబడిస్తే యేసు ప్రభు అడుగు జాడల్లో నడుస్తావు నువ్వు ఉదాహరణకు చెప్తాను నన్ను వెంబడిస్తున్నారు అనుకో నేను పోతున్నా నన్ను వెంబడించే వాళ్ళు ఏ రకంగా ఉండాలి నేను లెఫ్ట్ తిరిగితే వాళ్ళు కూడా లెఫ్ట్ తిరగాలి అది కరెక్ట్ నేను లెఫ్ట్ తిరిగితే నువ్వు లెఫ్ట్ పో మేము రైట్కి పోతాం మళ్ళీ ఆడ కలుసుకుంటాం నిన్ను ఇదే మనం చేసేది ఆదివారం విని ప్రభా బాగా మాట్లాడావు మాతో బయటికి పోతాం వచ్చే ఆదివారం మళ్ళీ చర్చిలో కలుసుకుంటాం అంతవరకు నీకు మాకు సంబంధం నీ దారి నీది మా దారి మాది ఆదివారం నువ్వు చర్చికి వస్తావు కదా మేము చర్చికి వస్తాం కదా ఆడ కలుసుకుందాం అది వెంబడించడం కాదు అది మనము అనుకుంటున్నాం యేసుప్రభును వెంబడిస్తున్నామని శిష్యులు కూడా అనుకున్నారు మేము సమస్తాన్ని విడిచిపెట్టి యేసుప్రభును వెంబడించాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు యేసుప్రభును వెంబడించడం అంటే ఏంటి తెలుసా యేసుప్రభు యొక్క బిడలముగా మన జీవితంలో ఆయన కోరుకున్న మార్పులు మనలో ఉండాలి అది వెంబడించడం అంటే మళ్ళొకసారి చెప్తాను ఏసయ్యను వెంబడించడం అంటే ఏసు ప్రభు కోరుకున్న మార్పులు జీవితంలో ఉండాలి బైబిల్ ఒక ఉదాహరణ చూపిస్తానండి ఇదే పునరుత్న సంభవంలో లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనం చూడండి లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచనం ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధిద్దకు వచ్చి చాలు స్త్రీలు ఏం చేశారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి సమాధి యొద్దకు వచ్చి అంటే ఇరవై నాలుగు ఒకటిలో వాళ్ళు దేన్ని వెంబడిస్తున్నారండి వాళ్ళకు ఒక ఆలోచన ఉంది యేసు ప్రభు చనిపోయాడు ఏసుప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి ఏసు ప్రభు మనము బతికిన వాళ్ళకి పూసుకుంటాం మనం వాళ్ళు చనిపోయిన కూడా పూస్తారు విపరీతంగా పూస్తారు ఎందుకంటే వాళ్ళ శరీరం చాలా కాలం జాగ్రత్తగా ఉండాలి మనం స్ప్రే చేస్తామండి వాళ్ళు పూస్తారు అంటే దే విల్ టేక్ అంటే అమృతాంజనం లాగా సెమీ లిక్విడ్గా ఉంటుంది దాని శరీరానికి వాళ్ళు పూస్తారు స్ప్రే చేయరు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చారు ఆయన శరీరానికి పూయడానికి తీసుకొని వచ్చారు ఇప్పుడు వాళ్ళని అడుగుదాం ఎక్కడికి వెళ్తున్నారు మీరు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నారు ప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి అంటే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా యేసుప్రభు యేసు ప్రభు లేసే ఛాన్స్ లేదు చెప్పినాడు అప్పుడు ఎప్పుడో చెప్పినాడు కానీ చనిపోయినాడు కదా అది శుక్రవారం చనిపోయినాడు శుక్రవారం రాత్రి నుంచి చూస్తున్నాం లేలా శనివారం అంతా చూసాం లేల ఇప్పుడు ఆదివారం అవుతుంది అందుకే యేసు ప్రభును పర్మనెంట్గా సీల్ చేద్దామని వెళ్తున్నాము అని అంటారు మొదటి వచనంలో కానీ ఇదే స్త్రీలు తొమ్మిదవ వచనంలో చూడండి ఏం చేశారు తొమ్మిదో వచనం సమాధి యొక్క తిరిగి వెళ్ళి ఈ సంగతులని పదకొండొకరు శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసి ఈ స్త్రీలు ఏం చేశారంట మొదటి వచనంలో సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చారు తొమ్మిదో వచనంలో చూడండి సమాధి యొద్ద నుండి తిరిగి వెళుతున్నారు ఇప్పుడు నాకు చెప్పండి వాళ్ళ సుగంధ ద్రవ్యాలు ఆడున్నాయి ఆనే పడేసరింగా ఈ సుగంధ ద్రవ్యాలతో పనే లేదు ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఏసు ప్రభు కోసం తెచ్చావు యేసుప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ సుగంధ ద్రవ్యాలు ప్రక్కన పెట్టి యేసు ప్రభు చెప్పాడు మాకు ఏమని చెప్పాడు శిష్యుల వద్దకు వెళ్ళి అంటే ఇప్పుడు సుగంధ ద్రవ్యాలను వెంబడించడంలా లేకపోతే రాత్రి వాళ్ళకున్న ఆలోచనలు వెంబడించడంలా యేసు ప్రభు చెప్పినట్టుగా యేసు ప్రభు చెప్పినట్టుగా శిష్యుల వద్దకు వెళ్తున్నారు బైబిల్లో చూడండి సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదనకొండుగురు శిష్యులకు తక్కిన వారందరికీ ఏమండి ఉదయం తొమ్మిదిన్నరకు చర్చి అంటే మనం అందరము తొమ్మిదిన్నరకు స్నానానికి పోయి మెల్లిగా రెడీ అయిపోయి మెల్లిగా టిఫిన్ తిని ఆ తర్వాత పది ముక్కాలకు వస్తాం కొంతమంది మిగతా వాళ్ళు రారు కాబట్టి నేను ఎవరు చెప్తాను ఇక్కడికి వచ్చిన వాళ్ళకే చెప్తాను ఇప్పుడు ఈ స్త్రీలంట ఈ స్త్రీలంట పదకొండు మందికి చెప్పారంట తక్కిన వారందరికీ తెలియజేశారు అంటే పదకొండు మందితో పాటు వీళ్ళు ఇంకెవరితో క్లోజ్గా ఉన్నారు వాళ్ళ దగ్గర పోయారు చెప్పారంట ఎందుకు యేసు ప్రభు చెప్పాడు వాళ్ళు అక్కడికి అయిపోయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి చెప్పలేదే ఆడిపోయారంట అక్కడ నుంచి ఇంకో చోటికి పోయారంట ఇంతకుముందు ఒకే డైరెక్షన్ సమాధి ఇప్పుడు ఏసు ప్రభువును ఫాలో అవుతున్నారు కాబట్టి ఏసు ప్రభు చెప్పిన మాట ప్రకారం పదకొండు మందికి చెప్పారు తక్కిన వారందరికీ చెప్తున్నారు అది వెంబడించడం అంటే అంటే ఇంతవరకు సుగంధ ద్రవ్యాలు ప్రక్కన పెట్టారు ఇంత ముందు సమాధి వద్దకే యేసు ప్రభుకే కానీ ఇప్పుడు వెంబడించడంలో మారిపోయింది యేసు ప్రభు ఏం చెప్పాడో దాని ప్రకారం జీవించడం ప్రారంభించారు దాని ప్రకారం జీవించడం ప్రారంభించారు వెంబడించడం అంటే నీ తలంపుల ప్రకారం కాదు దేవుని తలంపుల ప్రకారం జీవించు వాక్యం విన్నదాని ప్రకారం జీవించు అందుకంటే చర్చికి వచ్చినంత మాత్రం వెంబడించడం కాదు చర్చిలో చెప్పబడే వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు వెంబడిస్తున్నావు అదర్వైజ్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ అండ్ సింప్లీ గోయింగ్ అవుట్ ఆఫ్ ద చర్చ్ నువ్వు చర్చికి వస్తున్నావు ఆ తర్వాత వెళ్ళిపోతున్నావు శిష్యులారా పేరుకేమో శిష్యులు మీరు ఎవరు శిష్యులు యేసుప్రభు శిష్యులు కానీ ఎవరిని వెంబడిస్తున్నారు ఎవరిని వెంబడిస్తున్నారు నన్ను వెంబడించడంలా మీ ఓన్ స్ట్రాటజీస్ను మీరు వెంబడిస్తూ ఉన్నారు వాక్యాన్ని చదువుతున్న దేవుని బిడ్లారా వింటున్న దేవుని బిడ్డలారా లెట్ అస్ నో వన్ థింగ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వెంబడించడం అంటే పునరుత్డైన అయ్య శక్తిని బట్టి వెంబడించగలవు ఈరోజు నీకు ఉంటుంది నా దేవుని నేను వెంబడించలేకపోతున్నాను వెంబడించడం చాలా కష్టంగా ఉంది ఎందుకు తెలుసా యు ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ నీ పైన నువ్వు ఆధారపడుతున్నావు దేవుని పైన ఆధారపడడంలా దేవుడు అంటున్నాడు నా పైన ఆధారపడు నా పైన ఆధారపడు అందుకే దేవుడు అంటున్నాడు రండి గలిలేలో ఇంతకుముందు విడిచిపెట్టారు వెంబడించారు ఈ రెండు లేకుండా లెట్ అస్ కమ్ బ్యాక్ తిరిగి వద్దాం దేవుని దగ్గరికి దేవుని వెంబడించడం ఒక మాట చెప్పి నేను వెంబడి ముగిస్తానండి వెంబడించడం అంటే ఏంటి తెలుసా ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీని వెంబడిస్తున్నా ఒక సినీ థి సినీ హీరోని వెంబడిస్తున్నా లేకపోతే ఒక సిద్ధాంతాన్ని వెంబడిస్తున్నా అంటే అర్థం ఏంటి తెలుసా నా సమయాన్ని దానికోసం వెచ్చిస్తా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళ సమయాన్ని పార్టీ కోసం వినియోగిస్తారు కదండి అంటే నీ సమయాన్ని దేవుని కోసం వినియోగించకుండా ఉంటే నువ్వు దేవుని వెంబడించడంలా దేవుని వెంబడించే వ్యక్తి సమయాన్ని దుర్వినియోగం చేయడు సమయాన్ని సద్వినియోగం చేస్తాడు సమయాన్ని సద్వినియోగం చేస్తాడు నీ సమయం దేని దగ్గర దుర్వినియోగం అవుతుంది నీ మేకప్ దగ్గర నీ సమయం ఎక్కడ దుర్వినియోగం అవుతుంది నీ తిండి తినే విషయంలోనా నీ సమయం ఎక్కడ దుర్వినియోగం అవుతుంది నీ యొక్క ప్రిపరేషన్లోనా ఎక్కడ దుర్వినియోగం అయిపోతుంది దేవుని బిడలారా వీళ్ళైతే చూడండి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు వాళ్ళు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా పదకొండు మంది శిష్యులు లోపల కూర్చున్నారు సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అందుకే దేవుడు అంటాడు గలీలేక రండి గలీలేక రండి అక్కడ నన్ను వెంబడించినప్పుడు మీ సమయం నాకు ఇచ్చేశారు మీ వల్లలు నాకు ఇచ్చేశారు మీ టాలెంట్స్ ప్రక్కన పెట్టారు సమస్త నాకు ఇచ్చారు ఇప్పుడు ఏమైపోయింది అప్పుడు శిష్యులకు అర్థమైపోయింది అవును కదా మా జీవితంలో దేవుణ్ణి మేము వెంబడించడం లేదు అందుకే అప్పటి నుండి సావు వాళ్ళ దగ్గరికి వచ్చినా దేవుని విడిచిపెట్టడం మర్చిపోలేదండి చావు వాళ్ళ దగ్గరికి వచ్చినా నిన్ను చంపుతాం అని బల్లెము తీసుకొని తోమా మీదకి వచ్చినా కూడా దేవుని దగ్గర ప్రార్థించడం ఆగిపోలేదు చచ్చిపోతానని చచ్చిపోతాను కానీ ప్రార్థన చేయడం మాత్రం ఆగిపోదు అందుకే ఆ యొక్క చెన్నైలో ఆ యొక్క థామస్ మౌంట్ పైన ఆయన ప్రార్థన చేస్తుండగా ఏమండి ప్రార్థన చేసుకుంటే నడుచుకుంటూ వచ్చే శబ్దం వినపడదండి వినపడుతుంది ఎవరాని వెనుక చూడాలి ఎంతగా వెంబడించాడు తోమ అంటే తన వెనక ఎవరు వస్తున్నారో పట్టించుకోలేదు తన సమయాన్ని సద్వినియోగం చేశాడు సద్వినియోగం చేసి అలానే చనిపోవడానికి కూడా ఇష్టపడ్డారు నీ వెంబడింపు ఏ రకంగా ఉంది చర్చిలో కూర్చొని గ్యాస్ స్టవ్ పైన ఏముందో దాన్ని వెంబడిస్తావు చర్చిలో కూర్చొని వాక్యాన్ని వింటూ నిద్రను వెంబడిస్తావు చర్చిలో కూర్చొని వాళ్ళిట్లన్నారే అని దాన్ని వెంబడిస్తావు ఎక్కడుంది నీ వెంబడింపు ఒక్కసారి ఆలోచించు దేవుడు అంటున్నాడు నీవు వెంబడించడం కష్టంగా ఉందా అలాగే పునరుత్న శక్తిని నీవు ఆశ్రయించు అందుకు దేవుడు అంటున్నాడు గో బ్యాక్ వెల్లుడి మూడవ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను యోహాను వార్త రెండవ అధ్యాయం యోహాను వార్త రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు యోహాను వార్త రెండవ అధ్యాయం మొదటి మూడు వచనాలు మూడవ దినమున గలియలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగేను అక్కడ ఉండెను ఆయన శిష్యులను ఆ వివాహం మనకు పిలువబడేది ఎక్కడ పెళ్లి జరిగింది గలిలయలోని కానాలో అంటే ఏ ఏరియాలో గలిలయ జరిగింది పెళ్ళి జరిగితే మామూలు పెళ్ళి పెళ్ళి ఉంటుంది అంతే కదా పెళ్ళి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తిండి వాళ్ళ దగ్గర మళ్ళీ సదింపులు ఉంటాయో లేదో మనకు అర్థం కావడానికి సదింపులు అయిపోయాయి పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు కూతురు వాళ్ళ దారిన వాళ్ళు పోతారు మన ఇంటికి మనం వస్తాం ఇది పెళ్ళిలో ఉండేది కానీ గలిలయలో జరిగిన పెళ్లిలో విచిత్రమైన ఒకటి జరిగిందండి ఏంటి తెలుసా పదకొండవ వచనంలో ఉంటది చూడండి గలిలయ ఏంటి తెలుసా శిష్యులకు దేవునింద విశ్వాసం ఉంచిన స్థలం ఒకటి దేవుని కొరకు పాపాన్ని విడిచిపెట్టిన స్థలం రెండవదిగా దేవుని వెంబడించినటువంటి స్థలం మూడవదిగా గలిలై అనేటువంటిది వాళ్ళు విశ్వాసం కలిగినటువంటి స్థలం విశ్వాసాన్ని పొందుకున్నటువంటి స్థలం అందుకే దేవుడు అంటున్నాడు గల్లీకి తిరిగి వెళ్ళండి అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి వీళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఎరుసుల నుంచి గలిలేక వెళుతూ ఉంటే ఆ గలీలోకి వెళుతుంటే ఆ పెళ్ళిలో ఉండే వాళ్ళు కొంతమంది కనపడింటారు వాళ్ళకు లేదా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కనపడి ఉంటారు ఏంటి మళ్ళీ వచ్చారే అని అడిగింటారు అప్పుడు జ్ఞాపకం అరే ఇదే గలిలేలో కానా అనే ఊరిలో పెళ్ళి జరిగినప్పుడు మనకు విశ్వాసం వచ్చింది కదా ఇప్పుడు ఈ విశ్వాసం దగ్గరికి కదా తిరిగి ప్రభు రమ్మంటున్నాడు అంటే యేసుప్రభు ఏమని చెప్తున్నాడు తెలుసా నా పునరుత్న సందేశం ఏంటి తెలుసా విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారు మీరు విశ్వాసంలో బలపరచబడాలి యేసు ప్రభు ఏ పని చేశాడండి మనకందరికీ తెలుసు ఆరు రాతి బాణలు నీళ్లతో నింపమన్నాడు నిన్న ఈ వాక్యం దగ్గర నేను కూర్చొని ఆలోచన చేయడం ప్రారంభించాను వీళ్ళ విశ్వాసం కలిగింది అంటే నీళ్లు ద్రాక్షారసం అయినందుకు విశ్వాసమా కలర్ మారినందుకు విశ్వాసమా వచ్చింది వీళ్ళకు లేకపోతే టేస్ట్ మారినందుకు విశ్వాసం వచ్చిందా లేదా ఆ ఇంట్లో పెళ్ళి సందర్భంలో అవమానం తొలగిపోయింది కాబట్టి విశ్వాసం కాదు కాదు యేసు ప్రభు చేసిన కార్యం జాగ్రత్తగా వినండి ఆరు రాతి బాణలను నీళ్లతో నింపుడి ఆ నీళ్ళు ద్రాక్షరసం చేశాడు నాకు అనిపించింది ఆరు రాతి బాణల్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయి మన ఇంట్లో బాణలు మన ఇంట్లో బాణలు వేరు వాళ్ళ దగ్గర ఉండే రాతి బాణలు వేరు ఒక్కొక్క బాణలో మనకు అర్థమవుతుంది మనము మట్టి కుండల్లో బాణ చేసుకుంటాం వాళ్ళు రాతితో చేయబడిన బాణలు వాళ్ళు కలిగి ఉంటారు ఒక్కొక్క దాంట్లో నూట ఇరవై ఐదు లీటర్లు పడుతుంది ఇంచుమించు ఆరు రాతి బాణల్లో ఏడు వందల లీటర్లు ఉన్నాయి అందాసుగా వేసుకుంటే ఎందుకంటే పూర్తిగా అంచుల మట్టుగా నింపారు ఒకటి చిన్నగా ఉండొచ్చు రాజుతో బట్ గ్యారంటీగా ఒక్కొక్క దాంట్లో వంద లీటర్లు పడుతుంది అంట అంటే ఇంకొక మాటలో చెప్తాను సింపుల్గా మనకు అర్థం కావడానికి ఇది ఒక లీటర్ ఇలాంటివి ఏడు వందల బాటిల్స్ పెడితే ఎంత నీళ్లు ఉంటాయో అన్ని నీళ్లు నింపినారు వాళ్ళు ఆ నీళ్ళని ఏసు ప్రభు ఒక్క క్షణంలో ద్రాక్ష రసం చేసాడు ఏడు వందల లీటర్ల బాటిల్ ఇక్కడ పెట్టారండి అనుకుందాం కిన్లే బాటిల్ ఒక్క లీటర్ బాటిల్ ఉంటుంది కదా అవి ఏడు వందల స్టేజ్ పైన పెడితే ఎట్లయిపోతుంది మొత్తం స్టేజ్ అంతా నిండిపోతుంది ఆ ఏడు వందల బాటల్ నీళ్లను దేవుడు ఒక్కసారి ద్రాక్ష రసంగా చేశాడు ఇప్పుడు అడుగుదాం ఈ నీళ్లను తయారు చేసే కంపెనీలోనే కదా మీరు ఈ నీళ్లను తయారు చేయడానికి ఏమేమి కావాలి మీకు వాళ్ళు అంటారు ఒకటి నీళ్లు కావాలి రెండోది ఒక మిషన్ కావాలి దానికి ఒక కరెంట్ కావాలి దానికి పనులు చేసేవాళ్ళు కావాలి ఆ మిక్సింగ్ రేషియో తెలియాలి ఇవంతా కలిపితే దాంట్లోకి ఇవి అవసరమైన మినరల్స్ అన్ని పంపితే దాన్ని మినరల్ వాటర్ అంటాం ఉన్నాయా లేదో మనకు తెలియదు అనుకొని తాగుతాం మనం ఫీల్ అయిపోయి తాగుతాం ఎవరో వాడు దాగాడు అడ్వర్టైజ్మెంట్లో కాబట్టి మనం కూడా ఫీల్ అయిపోయి తాగుతాం ఉన్నాయో లేదో మనకు తెలియదు తెలియదు కానీ మనం అట్లా ఫీల్ అవుతాం ఏసు అంట నీళ్ళలో మినరల్స్ కాదు కలిపింది నీళ్లను మంచి ద్రాక్ష రసంగా చేశాడంట అంటే మంచి ద్రాక్ష రసం అంటే ఒక ద్రాక్ష రసము ఇంకా టేస్ట్ రావాలి అంటే అప్పటికప్పటికే టేస్ట్ రాదు చాలా టైం అది ఫర్మెంట్ అవ్వాలి లేదా అది పాతబడాలి నీళ్ళు ద్రాక్ష రసం కావాలంటే ద్రాక్ష పండ్లు కావాలి ద్రాక్ష పండ్లు పిసకడానికి అలా స్క్వీజ్ చేయడానికి ఒక ట్రే కావాలి ఆ గుజ్జు పక్కకు దియాలి ఆ ఈ విత్తనాలు పక్కకు దియాలి అదొక్కదాన్నే ఫిల్టర్ చేయాలి దాంట్లో మళ్ళీ కొంచెం చక్కెర వేయాలి చాలాసేపు దాన్ని కొన్ని రోజులు లేదా ఇంకా ఎక్కువ దానికి రుచి రావాలంటే కొన్ని సంవత్సరాలు పెడతారు అప్పుడు దానికి వాల్యూ వస్తుంది ఇంత ప్రాసెస్ను దేవుడు ముంచి తీసుకోబోండి అన్నాడు అంటే ఒక్క దాంట్లోనే ముంచింటారు కదా దేంట్లో ముంచాడో అది నీళ్ళు ద్రాక్షరసం అయిపోయాయి ఇది చూచి శిష్యులకు విశ్వాసం వచ్చిందంట దేవుని బిడలారా ఏసు ప్రభు చేసిన కార్యం మామూలు సింపుల్గా ఏమనుకుంటా నీళ్ళు ద్రాక్షరసం అయిపోయాయి అయ్యి ఎట్లా అయిపోయాయి ఎంత టైం పట్టింది ఎంత చేశాడు గుడ్ ఫ్రైడే రోజు నేను బయటికి పోయిన బయటికి పోయి ఏ అన్నం సరిపోయిందా అక్కడైపోయింది గుండె జల్లనిది మిగతాలో కనం ఎట్లా మళ్ళీ బియ్యం తేవాలా వండాలా మళ్ళీ అన్నం చేయడానికి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ద్రాక్షరసం చేయాలంటే శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు ఉండాలి అవన్నీ సపరేట్ చేయాలి ఎంత ప్రాసెస్ ఉంటుందో శిష్యులు అనుకున్నారు ఏంటి యేసుప్రభు ఇట్లా చేశాడే అప్పుడు వాళ్ళకు దేవుని పైన విశ్వాసం కలిగింది ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు నేను శుక్రవారం రాత్రి బేస్తవారం రాత్రి నుంచి బేస్తవారం రాత్రి శుక్రవారం శనివారం ఆదివారం ఉదయం అంటే మూడున్నర రోజు మీ దగ్గర లేనందుకు విశ్వాసం కోల్పోయి మేము ఎట్లా తినాలి ఎట్లా బతకాలి అని ఆలోచన చేస్తారా అందుకే గలిలేఖరండి అక్కడ ఏం చేశాను ఒకే ఒక మాటతో నీళ్ళని ద్రాక్ష రసం చేశానే మీ జీవితాల్లో కార్యాలు జరిగించలేనా మీ జీవితాల్లో కార్యాలు జరిగించలేనా అందుకు దేవుడు వాళ్ళని అక్కడికి తీసుకొని వచ్చాడండి గలిలేకు తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు విశ్వాసంలో సన్నిగిలిపోయారు వారు విశ్వాసంలో బలపరచడానికి దేవుడు గలిలేకు తీసుకురావడం పునరుత్న శక్తి ఏంటి తెలుసా నువ్వు విశ్వాసంలో సన్నిగిలిపోయింటో ఎలా జరుగుతుంది అద్భుతం ఏ రకంగా పొందుకుంటాం ఏ రకంగా దేవుడు చేస్తాడు ఏ రకంగా కార్యం చేస్తాడు ఎలా చేస్తాడు దయచేసి ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి జీవితంలో ఎప్పటికైనా దేవుని శక్తి నీలో పనిచేయాలంటే ఇది స్టాండర్డ్ ప్రిన్సిపల్ జ్ఞాపకం చేసుకోండి దేవుడుకు ఒక మెథడ్ ఉంటుంది దాంట్లోనే దేవుడు అద్భుతం చేస్తాడు నీళ్ళను ద్రాక్షరసంగా చేశాడు దేవుడు మిగతా అద్భుతాలన్నీ అట్లే చేశాడండి చేయలేదు దేవుడు ఒక్కొక్క అద్భుతం ఒక్కొక్క రకంగా చేశాడు ఐదు రొట్టెలు రెండు చేపలను దేవుడు ఏం చేశాడు చేతిలోకి తీసుకున్నాడు ఆశీర్వదించాడు ఇక్కడేమో చేతులకి నీళ్ళే తీసుకోవాలా చేతులకి నీళ్ళే తీసుకోవాలా ఆ అద్భుతం జరిగేంత వరకు మనకు అర్థం కాదు అందుకే నేను ఎప్పుడు అంటాను అవర్ లాడ్ ఈజ్ అ లాడ్ ఆఫ్ సస్పెన్స్ ఎప్పుడు అద్భుతం జరుగుతుందో ఎలా అద్భుతం చేస్తాడో జరిగేంత వరకు తెలియదు శిష్యులు నేర్చుకున్నారు గల్లేలో మాకు విశ్వాసాన్ని దయచేశాడు ఇప్పుడు విశ్వాసం లేకుండా ఉంది దేవా విశ్వాసం దయచేయి అందుకే చూడండి వాళ్ళను కొట్టినా పాటలు పాడతారు ఏమి తిండి లేకపోయినా వాళ్ళు స్వార్థ సేవ చేశారు కరువులో ఉన్నారు వస్త్రహీనతలో ఉన్నారు ఉపద్రవంలో ఉన్నారు అయినా ఆగిపోలేదు సేవ ఎందుకు తెలుసా వాళ్ళు విశ్వాసం దేవుని పైన ఉంచారు ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా నీ జీవితంలో విశ్వాసం దేన్ని బట్టి కలుగుతుందంటే నీ భక్తిని బట్టి కాదు దేవుని శక్తిని బట్టి కలుగుతుంది అది కూడా పునరుత్న శక్తి ఓ వందనాలు ఏసయ స్థుతి స్థుతి స్తోత్ర ప్రభా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఆలలు పునరుత్న శక్తిలో అందించబడిన సందేశాన్ని బట్టి వందన కలిలేక వెళ్ళుడి ఎందుకు కలిలేక వెళ్ళాలో ఏం చేయాలనో ఎందుకు వెళ్ళమన్నావో స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభావ అవును తండ్రి మేము పాపాన్ని విడిచిపెట్టా కానీ తిరిగి అదే పాపాన్ని వెంబడిస్తున్నామని చూసిన ఆయన ఈ దినానమ్మతో మాట్లాడారు ఎవరి జీవితంలో ఇంకా ఏ వెంబడిస్తూ వెంబడిస్తున్నారు ఏ అలవాట్ల వైపు వెళుతున్నారు ఉన్నారు తెగిన సంబంధాల వైపు తిరిగి వెళ్ళిపోతున్నారు నీ పునరుత్న శక్తి ఇప్పుడు పని చేయనుగాక నీ పునరుత్న బలం ఇప్పుడు పని చేయనుగాక పౌలను పరిశుద్ధునిగా చేసిన నీ పునరుత్న బలం ఇప్పుడు మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు పరిచయంకు వస్తున్న ప్రతి ఒక్కరి కొరకు లైవ్ లో చూస్తున్న వారి కొరకు టీవీలో ప్రార్థనలో ఏకీవిస్తున్న వారి కొరకు నీ పునరుత్న బలం పని గాక పని చేయునుగాక పని చేయనుగాక పడిపోయిన కుంతలోండి లేపబడుదుముగాక పాప సంబంధాలు పాప కోరికలు యొక్క పునరుత్న బలమును బట్టి చచ్చిపోవునుగాక ఇప్పుడే జరుగునుగాక ఇప్పుడే జరుగునుగాక ఇప్పుడే జరుగునుగాక ఇప్పుడే జరుగునుగాక ఇప్పుడే జరుగునుగాక దేవనికే స్తోత్రాలు ప్రభా నేను వెంబడిస్తు ఉన్నాను అనే భ్రమలో ఉంటూ నేను వెంబడించలేని వ్యక్తులుగా ఉన్నాం ప్రభా ఏ సయ్యా ఏ సయ్యా వెంబడించడంలో మా చిత్తము కాదు మీ చిత్తమే మా జీవితాల నెరవేర్చడమే నిన్ను వెంబడించడం నాయన అవును తని మా సమయాన్ని మీకు ఇవ్వడం మా యొక్క మా యొక్క జీవితంలో శ్రేష్టమైన భాగాన్ని మీకు ఇవ్వడమే నిన్ను వెంబడించడం ప్రభా తండ్రి అలవాటుగా చర్చకు వస్తూ వెంబడిస్తున్నామని బాప్తి తీసుకున్నాము వెంబడిస్తున్నామనే భ్రమలో ఎవరైతే ఉన్నారో వారి దృక్పథం మారిపోవునుగాక మారిపోవును గాక ఏసునామ మందు మారిపోవును గాక దేవుని శక్తి పనిచేయును గాక మీ అందరి విశ్వాసము మా జీవితంలో అద్భుతమైన కార్యములను జరిగించును గాక ఏసునామ మందు ఈ కార్యములే జరుగును గాక జరుగునుగాక జరుగును గాక అంధకార శక్తులను బంధిస్తుంటున్నాను ఏసునామని ఇప్పుడు అడుగుతున్నాను ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఏ బలహీనత ఏ అనారోగ్యం ఏ బాధ ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఉందో ఇప్పుడు నా దేవుని పునరుత్న శక్తి దిగివచ్చును గాక ఐ కమాండ్ ఎవ్రీ నా ఇప్పుడే ప్రతి వ్యాధి దురాత్మ ప్రభావం ప్రతి మాంత్రిక ప్రయోగం తొలగిపోవును గాక స్వస్థత విడుదల కలుగునుగాక ఆత్మలో విడుదల కుటుంబపరమైన విడుదల అనారోగ్యం నుంచి విడుదల ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల శత్రువుల నుంచి విడుదల దేవుని కార్యములే జరుగునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ ఈ పునరుత్న బలాన్ని మేమెల్లప్పుడూ అనుభవించే వారికి ఉంటున్నట్లుగా సాయం చేయమని ఏ అడుగుతున్నాను అడుగుచున్నాను తండ్రి ఆమె